అందరికీ నమస్కారం అండి. ఇది గ్రాట్యూట్యూడ్ మీట్. సో లాస్ట్ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు అలాంటి చాలా పెద్ద మనుషులు ఉండడంతో నేను చాలామందికి థ్యాంక్ యూ చెప్పుకోలేకపోయాను. సో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆ రోజే. తర్వాత సక్సెస్ మీట్ ఉంటుంది, గ్రాట్యూట్యూడ్ మీట్ ఉంటుంది, ఆ రోజు చెప్తానులే అని చెప్పి. సో ఫస్ట్ నేను మా అమ్మగారికి మా నాన్నగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా సరే నన్ను నమ్మి నన్ను ఇల్లు చేయి అని చెప్పండి. సినిమా ఇండస్ట్రీకి వస్తానంటే అంత ఈజీ కాదు ఏ పేరెంట్స్కి కూడా. సో నన్ను ఒప్పుకొని నన్ను ముందుకి ప్రోత్సహించి నా ఇన్ని రోజులు నా వెనకాలండి నన్ను సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మా వైఫ్ సుకన్య. సో తను నాకు చాలా ఎక్కువ అంటే లైక్ ఈ సినిమా ప్రాసెస్లో నేను చాలా చాలా టైం ఐ హ్యాడ్ టు స్పెండ్ ఆన్ ద సెట్స్ అనమాట. అంటే చాలా చాలా ట్రావెల్ చేసాము, ఆల్మోస్ట్ 3 ఏళ్ళు కష్టపడ్డాము. సో ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసినందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్. అండ్ దెన్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు, చైతన్య గారు. ఫస్ట్ వీళ్ళని నాకు పరిచయం చేసింది మా పిఆర్ఓ వంశీశేఖర్ గారు అండి. సో వాళ్ళు చాలా 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 ఇంపార్టెంట్ ఈ సినిమాకి. నాకు నేను జాంబిరెడ్డి తర్వాత ఎవరితో వర్క్ చేయాలి, ఏ ప్రొడ్యూసర్తో వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు మా పిఆర్ఓ వంశీశేఖర్ గారు మాకు నిరంజన్ రెడ్డి గారిని పరిచయం చేశారు. సో చాలా ప్యాషనేట్ పీపుల్, వీళ్ళతో మీరు వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అన్నప్పుడు నేను ఫస్ట్ అంటే చాలా రోజులు అంటే నిరంజన్ గారు నన్ను ఎంత నమ్మారు, నేను ఆయన ఎంత నమ్మారు అని చెప్పాలి అంటే కనుక సినిమా సగం అయిపోయిందండి, 50% అయిపోయింది. మేము సినిమా 50% షూటింగ్ ఫినిష్ చేసేంత వరకు నాకు నిరంజన్ గారు ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు, ఆయన ఎలా ఉంటారనేది నిజంగానే తెలియదు, ఎప్పుడు చూడలేదు ఆయన. సో ఆయన నేను ఫోన్లో మాట్లాడేసుకున్నాము, ఇంత పెద్ద సినిమా స్టార్ట్ చేసాము. సో 50% సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఇండియా వచ్చినప్పుడు తెలిసింది. అప్పటి వరకు ఆయన వాట్సాప్లో కూడా డీపీ లేదు, నేను అడగలేదు ఎప్పుడు మీరు ఎలా ఉంటారు సార్ ఫేస్ చూపించండి అని చెప్పి. సో అంత నమ్మకంతో మేము ట్రావెల్ చేసాము. సో బ్లైండ్ బిలీఫ్ అంటారు కదా, ఇది లిటరల్లీ బ్లైండ్ బిలీఫ్ అన్నమాట. సో ఆయన కూడా నా మీద అంత నమ్మకంతో అక్కడి నుంచి ప్రొడక్షన్ అంతా కూడా ఇక్కడ వెంకట్ చూసుకునేవారు. సో ఆయన కూడా మమ్మల్ని అంత నమ్మి సినిమాలో ఏ ఒక్క రూపాయి కూడా అంటే ఇప్పుడు మీకు తెలిసిందే డైరెక్టరే ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేస్తే ఎంత డబ్బులన్నా దొబ్బేయచ్చు. సో ఆ పాసిబిలిటీ ఉంది, బట్ ఎక్కడా కూడా మేము అలా కాకుండా ప్రతి రూపాయి సినిమా మీదకి తీసుకెళ్తున్నామని చెప్పి మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి నేను ఒక ఇంత సినిమా అనుకున్న దాన్ని ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళాలి అంటే నేను అంటూ ఉంటాను అనమాట, తేజ పెసిమిస్ట్, నేను ఆప్టిమిస్ట్, ఆయన బొంబాస్టిక్ అని. సో ఆయన కొంచెం ఇంకా పెద్దగా చేయండి, ఇంకా పెద్దగా చేద్దాం, స్పానిష్ తీసుకెళ్దాం, చైనీస్ తీసుకెళ్దాం అని చెప్పి అన్ని ఐడియాస్ ఆయనే అనమాట. ఆ కింద అన్ని లాంగ్వేజెస్లో టైటిల్ వేసినందుకు. సో నాకు ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం చాలా చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ చైతన్య గారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి కూడా, షీ హస్ బీన్ వెరీ పాజిటివ్ అబౌట్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ అండ్ మెయిన్లీ ట్రస్టింగ్ మీ మోర్ దాన్ మై పేరెంట్స్, దట్స్ దట్స్ వాట్ ఐ సే. సో నన్ను అంత నమ్మినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. నెక్స్ట్ తేజ. సో తేజ నాకు ఆల్మోస్ట్ 8 ఏళ్ళ క్రితం ఒక సినిమా నేను చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఒక ఆడిషన్కి గూడిచారి డైరెక్టర్ శశి నాకు పరిచయం చేశారు. సో తను ఆడిషన్ చేశాను, చిన్నప్పటి నుంచి తెలుసు అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ నేను ఒక డైరెక్టర్ తను ఒక యాక్టర్ అని కాదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి తన సినిమాలు చూశాను. సో తను ఆల్రెడీ ఒక చైల్డ్ స్టార్. సో అలాంటిది తను ఆడిషన్కి వచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపించాడు. సో దీంతోనే ఈ సినిమా చేయాలనుకున్నాను, కాకపోతే తర్వాత ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల దానివల్ల ఆ సినిమా ముందుకెళ్ళలేదు. బట్ మేము ఫ్రెండ్స్గా ట్రావెల్ అవుతూ ఉన్నాము, ఇంకొక సినిమా ట్రై చేసాము. సో అర్ధరాత్రులు గోడలు దూకాము. సో చేయని పని అంటూ లేదు సినిమా ఇండస్ట్రీలో. గోడలు దూకాము అంటే ప్రొడ్యూసర్ గోడలు అండి, అది ప్రొడ్యూసర్ ఇళ్ళకి వెళ్ళి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళని కలవడానికి గోడలు దూకా అంతే. అంటే లాస్ట్లో అర్ధరాత్రి 2 వరకు డిస్కషన్ పెట్టిన తర్వాత ఓకేనండి వెళ్ళిపోండి అనేవారు.
వెళ్ళిపోయిన తర్వాత కింద గేటు లాక్ వేసేసి ఉండేదన్నమాట. సో బయటకు వెళ్ళాలంటే గోడ దూకాలి కదా, సో అలా గోడ దూకాము. దూకే టైంకి మా కారు ఎవరో పంచర్ చేసేసారు. సో మళ్ళీ నడుచుకుంటూ పోలేని దూరం ట్రావెల్ చేస్తాం. కుక్కలు వదిలి కుక్కలు కుక్కలు వెనకాల పడ్డాయి, చాలా అయినాయిలేండి.